नागेश विश्वनाथ गौड पांडव गौड माणिक्यम गौड आध्वर्यम ग्रूप अड्वरास पागन जरूरत इन रूपये पैन संवस तुम्बई वेल को मैं अटूस इंत तक धरको मन डबूल गुरी आलोचन इवकूद डबूल मन संवसराबी ये विधा मन ग्राम योजन संघाल अंदर ग्रूप अरास्ट पागर मनवी चेस्मेश गौड नरसिंह गौड दशरथ गौड राम गौड पांडु गौड मैं नागेश मणिकम गौड गारी वेंकटेश्वर महिला मंडली कार्यक्रम निर्वहित आध्यों में ग्रूप पागन जो लक्ष इन पाट जो चिन्ह गौड नरसिंह गौड नागेश राम गौड मरी वे पाट आड़ बुरा प्रवीण गौड बुरा प्रवीण गौड गारक्ष मुफ वेल बुरा प्रवीण गौड गारी पाट और लक्ष मुफ वेल श्रीनिवास गौड वाल ग्रूप आध्वर्यन लक्ष मुफ वेल श्रीनिवास गौड मरी ग्रूप आध्वर्यन लक्ष मुफ वे रूपये मैं विघ्नेश्वर लड्डू डबूल गुरी आलोचन लेकिन देवन ओक प्रसाद मन मन इंद्रनगर में युवक अंदर प्रति संवसमी लड्डू आरास वाल अभिवृद्धि चंद्र वो अदे विधा लड्डू मन डबूल गुरी आलोचन मैं ग्राम प्रजू मन मंडप दी आरास कार्यक्रम को पागरानी मैं श्री वेंकटेश्वर भद्र मंडली इंदिरा नगर गत 35 संवत्सराल नुंडि मनम इक्कड इंदिरा नगर एंतो भक्ति श्रद्धलतो इक्कड ग्रामंलो मनम प्रति संवत्सरं कूडा ओकटे विनాయకుని प्रतिष्ठापन चेयडं विधंगा इक्कड प्रति ओक्करू पेद्दलु चिन्नलु महिलालु अंदरू युवकुलु अयिते पेद्द एत्तुन मन मंडपं दग्गर पाल्गोंटारु मरि मन मन योक्क विराटि पनि दानि तीसुकुरावडं एंतो इबंदकरंगा बयमाटं वस्तुंटे कूडा एंतो ओपिकगा होने संवर युवक 36 गंटल कष्टपड़ी मैं विनायक इकड़को जरिए होने संवर विघ्नेश्वर टाइम वर्ष चला एंत शांति स्वरूप एट इबंधी लेकिन 12 गंटल विघ्नेश्वर इकड़की जरिए विग्रह प्रतिष्ठापन तरह इतना इक मन पूजा कार्यक्रम निर्वहित मैं इन रोजुद 12 रोज मैं इन शोभायात्र निर्वहिस्टा पोन संवस मैं लड्डू 95 सारी मैं लड्डू आरास युवक ग्रूप ग्रूप बुरा प्रवीण गौड 35,000 मैं विघ्नेश्वर लड्डू 36,000 बुरा प्रवीण गौड गारी पाट 36,000 बुरा प्रवीण गौड गारी पाटा
బ్యాంక్ ఆధ్వర్యంలో 1,40,000 1,40,000 ఒకటోసారి గ్రామంలోని యువకులు అందరూ మన మండపం దగ్గరికి వస్తే నద్వారాతో పాలే మనకు దేవుడు 10కి 10 ఇంతలు 100 రూపాయలు ఇస్తాడు. డబ్బుల గురించి ఏం ఆలోచన చేయొద్దు. మనల్ని సృష్టించే ఆ దేవుడు, ఆ దేవుడి గురించి మన సంపాదనలో 1 పైసా పెట్టడం వల్ల మనకేం ఇబ్బంది రాదు. మనం దేవుడు ఏ విధంగానైనా మనకు అవకాశం కల్పిస్తాడు సంపాదించుకోవడానికే. కావున మన గ్రామంలోని ప్రజలందరూ మన మండపం దగ్గరికి విచ్చేసి మన రథ ఆరాధన కార్యక్రమంలో పాల్గొనాలని మనవి చేస్తున్నాం. 1,40,000 బుర్రా ప్రవీణ్ గౌడ్, 1,45,000 బుర్రా ప్రవీణ్ గౌడ్, 1,45,000 బుర్రా ప్రవీణ్ గౌడ్, 1,51,000 శ్రీనివాస్ గౌడ్, బుర్రా సింధమలేష్ గౌడ్, డి నరసింహు గౌడ్, నాగేష్ రాము గౌడ్, దశరథ్ గౌడ్, పాండు గౌడ్, సుదర్శన్ గౌడ్ వీరి గ్రూప్ ఆధ్వర్యంలో 1,51,000 మన ఇంద్రానగర్ యొక్క విజ్ఞేశ్వరుని లడ్డు 1,51,000 శ్రీనివాస్ గౌడ్ మరియు గ్రూప్ ఆధ్వర్యంలో 1,51,000 ఒకటోసారి 1,51,000 ఒకటోసారి విషయాలా. పోయిన సంవత్సరం 1,95,000 పోయింది. యువజన సంఘాలు మొత్తం గ్రూపులు ఏర్పడి తీసుకుంటే వారికి కూడా ఇబ్బంది ఉంటారు. ఇప్పుడు ఒకరే తీసుకుంటే చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మేము కూడా ఈ విధంగానే గ్రూప్ గా ఏర్పడినాము. మీరందరూ కూడా గ్రూప్ గా ఏర్పడి లడ్డు అరాస్తో పాల్గొని లడ్డు తీసుకుంటే చాలా బాగుంటుందని మన గ్రామంలోని యువకులని కోరుతున్నాము. మన విజ్ఞేశ్వరుని యొక్క లడ్డు 1,51,000 శ్రీనివాస్ గౌడ్ అండ్ గ్రూప్ ఆధ్వర్యంలో 1,51,000 మన లడ్డుకు కొంచెం విరామం ఇచ్చి మన యొక్క కలశాన్ని అరాసు పెట్టి తర్వాత లడ్డు పెట్టుకుందామని విజయేశ్వర భజన మండలి వారి కోరిక మేరకు మన లడ్డు యొక్క అరాసును కొంచెం సేపు విరమించి ఇప్పుడు మన విజ్ఞేశ్వరుని యొక్క కలశం హైదరాబాద్ గోరబండకు చెందినటువంటి అనిల్ గౌడ్ గారి పాట 1,300 విజ్ఞేశ్వరుని యొక్క లడ్డు హైదరాబాద్ గోరబండకు చెందినటువంటి అనిల్ గౌడ్ గారి కలశం 11 రోజులు పూజ చేయబడినటువంటి కలశము కొత్తగా ఇల్లు నిర్మించుకున్న వారు తన ఇంటి ముందర ఆ గౌడ్ యొక్క పూజ చేయబడినటువంటి కలశం కట్టుకుంటే వారికి ఎంతో వారి ఇంటి ఎంతో సుఖ సంతోషాలతో ఉంటారు. మరియు ఎటువంటి గుర్తుశక్తి గౌరవానికి చెందిన బుర్రా అనిల్ గౌడ్ గారి పాట 3,500 జింబో రమేష్ గారి పాట 3,500 ఆర్టీసీ అనంతయ్య గారి కుమారుడు జింబో రమేష్ గారి పాట 3,500 4,000 రూపాయలు బుర్రా ప్రవీణ్ గౌడ్ 4,000 రూపాయలు బుర్రా ప్రవీణ్ గౌడ్ 4,500 జింబో రమేష్ 4,500 జింబో రమేష్ గారి పాట జింబో రమేష్ గారి పాట 4,500 5,000 రూపాయలు బూరబండ అనిల్ గౌడ్ గారి పాట 5,100 ఒకటోసారి 5,100 మన విజ్ఞేశ్వరుని యొక్క కలశం 5,100 ఒకటోసారి విజ్ఞేశ్వరుని 1,100 రెండోసారి 6,000 రూపాయలు జింబో రమేష్ 6,100 బూరబండ అనిల్ గౌడ్ 6,100 బూరబండ అనిల్ గౌడ్ ఆర్టీసీ అనంతయ్య గారి కుమారుడు 7,100 ఆర్టీసీ అనంతయ్య గారి కుమారుడు 7,100 జింబో రమేష్ గారి పాట ఒకటోసారి 7,100
आरटीसी अनंताय गार कुमार सिंह रमेश गार विघ्नेश्वर कलशम पदको रोज पूज कलशम सिंह रमेश गार मे कहो डी आलोचन लेकिन मन मैं विघ्नेश्वर कलशम आरटीसी अनंताय गार कुमार सिंह रमेश गार पाट मूडो सारी सिंह रमेश गार कुट समेत मैं पूजा कार्यक्रम निर्वहित कंसम रूपये से पंल को चलिए कंसम मनवे श्रीनिवास गौड मैं वार ग्रूप आध्वर्य विघ्नेश्वर लड्डू श्रीनिवास गौड मैं वार ग्रूप आध्वर्य श्रीनिवास गौड अंड ग्रूप अरवे इन मंद ग्रूप आई मन की पद वेल रूम लक्षल कथ श्रीनिवास गौड बुरा मल्लेश्वर गौड भू नरसिंह गौड नागेश राम गौड पांडव गौड दशरथ गौड माणिक्यम वीरंदर कल ग्रूप रूपये पाट पड़ा जरूरत मैं युवक अंदर ग्रूप पद के इन मंद ग्रूप ऐरपड़ते अंदर इंदिरा नगर यूथ कांग्रेस वार पाट
1,93,000 ఇంద్రానగర్ యూత్ కాంగ్రెస్ వారి ఆధ్వర్యంలో 1,96,000 రూపాయలు 1,99,000 ఇంద్రానగర్ శ్రీనివాస్ గౌడ్ వారి గ్రూప్ ఆధ్వర్యంలో 1,99,000 రూపాయలు 1,99,000 రూపాయలు పోయిన సంవత్సరం 1,95,000 పోయింది. ఈసారి ఇంకా నాలుగు వేలు చర్చలు చేసి 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 ఏడికి తీసుకొచ్చారు. ఇంకా ఏడిపోతుందో ఇప్పుడు చూద్దాము. 1,99,000 రూపాయలు 1,99,000 రూపాయలు 2,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు ఇంద్రానగర్ యూత్ కాంగ్రెస్ వారి పాట 2,00,000 రూపాయలు పాట ఇచ్చారా 2,01,000 రూపాయలు శ్రీనివాస్ గౌడ్ చిన్న మలేశం గౌడ్ ఈ నరసింహు గౌడ్ నాగేష్ రాము గౌడ్ పాండు గౌడ్ దశరథ్ గౌడ్ సుదర్శన్ గౌడ్ వీరందరూ కలిసి 2,01,000 రూపాయలు ఒకటోసారి 2,00,000 అయితే టైం ఆలోచిస్తున్నారు. నిర్వహించబడుతుంది. అందరి యువకులంతా ముందుకు వచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొనగలరని మనం చేస్తున్నాం. ప్లీజ్ ప్లీజ్ అందరు ముందుకు రాగలరు. గోత్రం పేరు అనుకోండి, గోత్రం పేరు ఇంటి వాళ్ళ పేరు అందరూ అనుకోండి. నమస్కారం. ఆరోగ్య ఐశ్వర్యాభిజ్ఞమ్మ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యమ్మ విఘ్నేశ్వర స్వామి సంపూర్ణ కృపా కటాక్ష అనుగ్రహపతిత్యం ప్రార్థన పూర్వక నమస్కరోమి. ఫలమేయాపలాపుష్పాయ శ్రీష్ణే బృహస్పతి ప్రచురాసానం సంతోషం భాషమ్మ. పట్టుకో బట్టలు ఖరాబ్ చేసి పెట్టాను. Thank you.
వెంకటేశ్వర భజన మండలి ఇంద్రానగర్ యొక్క లడ్డు ఈరోజు అర్రాస్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈరోజు అర్రాస్ లో శ్రీనివాస్ గౌడ్ గారు మరియు గుర్రా చిన్నమలేశం గౌడ్ గారు, నరసింహులు గౌడ్ గారు, నాగేష్ గారు, పాండు గౌడ్ గారు, దశరథ్ గౌడ్ గారు, సుదర్శన్ గౌడ్ గారు వీళ్ళందరూ కలిసి 2,01,000 రూపాయలకు అర్రాస్లో పాల్గొని లడ్డును తీసుకోవడం జరిగింది. పోయిన సంవత్సరం ఇంద్రానగర్ యువజన సంఘం వారు 1,95,000 పాటపాడి తీసుకోవడం జరిగింది. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం 6,000 రూపాయలు ఎక్కువగా పోయింది. వారికి వెంకటేశ్వర భజన మండలి తరఫు నుంచి ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. వారు డబ్బుల గురించి ఆలోచన చేయకుండా వారందరూ ఒక గ్రూప్గా ఏర్పడి ఈ లడ్డు అర్రాస్లో పాల్గొని తీసుకోవడం జరిగింది. మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఇంద్రానగర్లో ఒకటే విఘ్నేశ్వరుని ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. అందుకనే మా గ్రామంలో పెద్ద ఎత్తున ఇక్కడ పూజా కార్యక్రమాలు అయితేనేమి, భజన కార్యక్రమాలు అయితేనేమి, మరియు ఇక్కడ 11వ రోజునాడు శోభాయాత్ర రోజు పెద్ద ఎత్తున మా గ్రామంలోని పెద్దలు, చిన్నలు, మహిళలు అందరూ కలిసి కట్టుగా శోభాయాత్రలో పాల్గొనడం జరుగుతుంది. మేము హైదరాబాద్ దూల్పేట్ నుంచి ఈ విగ్రహాన్ని 21 ఫీట్ల విగ్రహాన్ని తీసుకురావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా పోయిన సంవత్సరం ఇంతకంటే పెద్దగా ఉండే, కానీ ఈ సంవత్సరము కొంచెం చిన్నగా అయింది. ఎందుకంటే హైదరాబాద్లో ఇదే సైజు విగ్రహాలు చేయడం జరుగుతుంది. అది మెట్రో రైలు వల్ల అక్కడ ఇంత హైట్ కంటే ఎక్కువ చేయొద్దని వారు చెప్పినందుకు ఇదే హైట్ చేసినారంట. అందుకనే కొంచెం 1-2 ఫీట్లు చిన్నగా ఉంది ఈ సంవత్సరం. అక్కడ హైదరాబాద్ నుంచి విగ్రహం తీసుకురావడానికి ఎంతో ప్రయాసతో తీసుకురావడం జరుగుతుంది. మా గ్రామంలోని యువకులు అందరూ దాన్ని బాధ అనుకోకుండా అందరూ కలిసికట్టుగా అక్కడ నుంచి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ షెడ్ వేయడం జరుగుతుంది. షెడ్ కూడా మా గ్రామంలోని యువకులే ఉప్పరి పని చేసుకొని జీవనం కొనసాగిస్తుంటారు. వారు వారే ఇక్కడ ఈ షెడ్ను కూడా నిర్మించడం జరుగుతుంది. షెడ్ నిర్మించుకున్న తర్వాత క్రేన్ సాయంతో ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. విగ్రహ ప్రతిష్టాపన చేసిన తర్వాత 11 రోజుల పూజా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు మా గ్రామంలోని మహిళలు, పెద్దలు, చిన్నపిల్లలు అయితే వారికి రోజు పండుగ వాతావరణమే. ఈ 11 రోజులు వారు ఎంతో ఆనందంతో ఇక్కడ ఆటపాటలతో చిన్నపిల్లలు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ 11వ రోజు అయిపోయింది నిన్నటికి. ఈరోజు మన విఘ్నేశ్వరుని యొక్క శోభాయాత్ర ఉంటుంది కాబట్టి శోభాయాత్రలో డప్పు వాయిద్యాలతో, గ్రాండ్ మేళాలతో మరియు భజన కార్యక్రమాలతో శోభాయాత్ర తీసుకుపోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ మా విఘ్నేశ్వరుడు ఎంతో శాంతమూర్తి, ఇక్కడ ఎటువంటి ఏ సంఘటన జరగకుండా పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం అన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు శోభాయాత్ర కూడా ఆ దేవుడి సహకారంతో ప్రశాంతంగా, ప్రశాంతమైన వాతావరణంలో కావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వెంకటేశ్వర భజన మండలి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాము. శ్రీ వెంకటేశ్వర భజన మండలి ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాల నుంచి ఇంద్రానగర్ కాలనీలో ఒకటే వినాయకుడిని నిలబెట్టుకుని మేము పూజలు జరుపుకోవడం జరుగుతున్నది. హైదరాబాద్ లో ఖైరతాబాద్ వినాయకుడు అంటే ఎలాగోనో ఆ ఇంద్రానగర్ వికారాబాద్ లో ఇంద్రానగర్ వినాయకుడు అలాంటి ప్రత్యేకత ఉంది. ఈరోజు బాలాపూర్ లడ్డూలో 15,60,000 పాడుకోవడం జరిగింది. అలాగే మా ఇంద్రానగర్ కాలనీ యొక్క లడ్డు, వినాయకుడు యొక్క లడ్డుని 2,01,000 శ్రీనివాస్ గౌడ్ గారు వారి మిత్రబృందం కలిసి వేలంపాటలు పాల్గొని లడ్డును చేయించుకున్నారు. వారికి శ్రీ వెంకటేశ్వర భజన మండలి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి కాసేపట్లో వినాయకుని ఊరేగింపు ఇంద్రనగర్ కాలనీ నుండి మహాశక్తి చౌరస్త వరకు ఊరేగింపు జరుగుతున్నది. ఈ శోభాయాత్రలో మహిళలు కోలాటాలతో, యువకులు డప్పు వాయిద్యాలతో డీజే కార్యక్రమాలు అన్ని శోభాయాత్రలు జరుగుతాయి కాబట్టి మహిళలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని యువకులు, చిన్నపిల్లలు, పెద్దలు అందరూ ఈ శోభాయాత్ర పాల్గొనాలని, అలాగే కులమతీతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, అందరికీ పేరు పేరున మరి ఈ కార్యక్రమం ఇంత పెద్దన నిర్వహిస్తున్న మా వార్డు కౌన్సిలర్ గారికి, యువకులకు అందరికీ, పేరు పేరున మహిళలకు, చిన్నపిల్లలకు అందరికీ పేరు పేరు శ్రీ వెంకటేశ్వర భజన మండలి ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలిపిస్తున్నాను. జై బోలో విఘ్నేశ్వర మహారాజ్ కి. సంబంధించి ఈ తెలంగాణ రాష్ట్రంలో బాలాపూర్ లడ్డు ఎంత ప్రాధాన్యత సంచరించుకుంటుందో అదే రీతిలో ఈరోజు వికారాబాద్ జిల్లాలో గత సంవత్సరము ఇదే ఇంద్రనగర్లో 1,90,000 చిల్లర పోతే ఈరోజు శ్రీనివాస్ గౌడ్ గారి వారి మిత్రబృందము
2,01,000 రూపాయలకు కైవసం చేసుకొని వికారాబాద్ జిల్లాకు సంబంధించి ఇంద్రనగర్ మంచి పేరు తెచ్చిందని అదే విధంగా ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు హిందూ సాంప్రదాయాలకు పండుగలకు సంబంధించి వికారాబాద్ ప్రాంతంలో ఇంద్రనగర్ అటు ఉగాది నుంచి పురస్కరించుకొని అటు హోలీ గాని దసరా గాని దీపావళి గాని ఏ కార్యక్రమాలు ప్రధానంగా తెలంగాణ ప్రజానికము గొప్పగా జరుపుకునే బోనాలు సైతం ఈ రోజు ఇంద్రనగర్ ప్రజలు పెద్ద ఎత్తున చైతన్యంతోని ఎలాంటి కులమత భేదాలు లేకుండా రాజకీయ పార్టీలకు అతీతంగా బోనాలు ఘనంగా జరుపుకోవడమే కాకుండా అదే రీతిలో వికారాబాద్ ప్రాంతంలో ప్రతి కాలనీలో 3-4 విగ్రహాలు ప్రతిష్ఠంభిస్తారు అయినా ఇంద్రనగర్ యువకులు పెద్ద మనుషులు అందరూ ఐక్యతతోని కేవలం ఒకే వినాయకుడు వికారాబాద్ పట్టణంలో అందరికన్నా ఎక్కువ ధరతోని తెచ్చి భజనతోని గొప్ప ఎత్తున కార్యక్రమాలు 11 రోజులు నిర్వహించి రాత్రి 12 గంటల వరకు భజన మండలి కార్యక్రమాలు జరిపి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు అది ఇంద్రనగర్ బిడ్డల చరిత్ర అది ఇంద్రనగర్ యువకుల గొప్పతనము అది ఇంద్రనగర్ యువకుల ఓపిక అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను చాలా మంది అనుకుంటా ఉంటారు పెద్ద విగ్రహాలు ఎందుకు చిన్న విగ్రహాలు పెట్టాలని పెద్ద విగ్రహాలు పెట్టడం వెనుక ఎంతో కృషి ఉంటుంది ఎంతో ఓపిక ఉంటుంది ఎంతో యువకుల అవకాశాలు ఎంతో మ్యాన్ పవర్ గీతంగా ఎంతో అవసరము దీని గీతంగా మీరు గుర్తించాలని అదే విధంగా ఇంద్రనగర్ గ్రామానికి వికారాబాద్ పట్టణంలో ఉన్న అందరూ పెద్ద మనుషులు రాజకీయ నాయకులు అందరూ సహకరించాలని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఇంతటి దిగ్విజయంగా చేస్తున్నటువంటి శ్రీనివాస్ గౌడ్ గారికి స్థానిక కౌన్సిలర్ అనంతమ్మ గౌడ్ గారికి పెద్ద ఎత్తున వెంకటేశ్వర భజన మండలి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం। Thank you।
పనిచేస్తుంది. దానివల్ల అనేకమైనటువంటి ఔషధాలు ఉండడం వల్ల మనకు చాలా మంచి కలుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ రోజుల్లో అనేకమైనటువంటి చాలా పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో కొంత సడలింపు చేసి కేవలం 5 ఫీట్ల వరకు మాత్రమే పెట్టడం, కేవలం మట్టి విగ్రహాలు మాత్రమే పెట్టడానికి ప్రయత్నం చేయమని చెప్పి సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. కేవలం 10 ఇవన్నీ తొందరగా చేయించేటట్టు నేను చేయిస్తానని చెప్పి ఆమె వాగ్దానం చేయడం జరిగింది. అదే విధంగా నేను మన శాసనసభ్యులు గారు వెళ్ళినప్పుడు నాతో పాటు 15 మంది నేను మేము అన్నపూర్ణ మన ఎస్పీ దగ్గరికి వెళ్ళినప్పుడు మా గణేష్ వాళ్ళు చిన్న చిన్న ఏదైతే డీజే పెట్టుకుంటారో అనుకున్నారమ్మా నాకు పర్మిషన్ ఇవ్వాలంటే మీరు చూసి చూడాలనుకుంటాం. కానీ ఏమైనా గడబడులు అయితే చైర్మన్ ఎమ్మెల్యే గారు ఇవ్వాలని అన్నారు. 1983 నుంచి కూడా ఈ కార్యక్రమం ఇదే కంటిలో జరుపుకుంటున్నాం. చాలా పెద్ద ఎత్తున మనం జరుపుకున్నాం. కాబట్టి ఈ రోజు మీరందరూ అన్నట్టు 5 రోజులు కొంతమంది చేశారు, 9 రోజులు కొంతమంది చేశారు, 11 రోజులు కొంతమంది చేశారు. 140 గణేశులు ఆల్రెడీ మన ఏదైతే ఇబ్బంది చదువులో వేసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు 50 నుంచి 60 ఉన్నాయి. కాబట్టి మనం నిశ్శబ్దంగా చాలా సంతోషంగా భజనలు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని తీసుకోపోవాలని చెప్పేసి మీ అందరూ కూడా మాకు ఏదైతే సహకరించిందో మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ఏదైతే పురపాలక సంఘంలో ఉన్నటువంటి ఇబ్బందులు మాకు ఫండ్స్ లేక కూడా పల్లెటూరు మేడం చెప్పడం జరిగింది. నేను ఎన్ని పైసలైనా ఈ ప్రాంతంలో డెవలప్ చేస్తామని చెప్పి మేడం చెప్పడం జరిగింది. కాబట్టి నేను మా పురపాలక సంఘం తరఫున మన శాసనసభ్యుల గారికి మన కలెక్టర్ గారికి ఎస్పీ గారికి నేను వారికి ధన్యవాదాలు. ఖచ్చితంగా మట్టి వినాయకుడికి మనం ప్రయత్నం చేయాలి.
నా హస్బెండ్ వాళ్ళ ఊరు కలకట్ట అన్నమాట. అక్కడ దుర్గా పూజ చేస్తారు. దుర్గా పూజ ప్రతి స్టాచ్యూ కూడా ప్రతి ప్రతిమ కూడా వాళ్ళు మట్టితోనే చేస్తారు. ఆ మట్టి కూడా గంగా నుంచి తీసుకున్న మట్టినే తీసుకొని వచ్చి దాంతో చేస్తారు. ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ దుర్గానే వాళ్ళు యూజ్ చేస్తారు అనమాట. సో మనం అందరం కూడా అలా ఒక ప్రతిజ్ఞ చేసుకొని ఈసారి కూడా మట్టి వినాయకుడిని నెక్స్ట్ టైం నుంచి యూజ్ చేయాలని. ఇంకా ఒకటి, మనకి ప్రతి వినాయకుడు సేమ్ స్టాచ్యూవే ఉంటే మనకి కూడా బోర్ కొడుతుంది. దుర్గా పూజలో మీరు చూస్తే ప్రతి ఒక్క పండుగలో వాళ్ళు కాంపిటీషన్ పెట్టుకుంటారు అనమాట. ఇప్పుడు కూడా మన గణేష్ చూస్తే ఒకటి చాక్లెట్ గణేష్ అంటారు, అరటి పండు గణేష్ అంటారు. సో అలా ఏదైనా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ గణేష్ డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ లో మనం చేస్తే మన లోకల్ గా ఉత్సవ కమిటీ ఒక కాంపిటీషన్ కూడా పెట్టవచ్చు. దాంట్లో ఎస్పీ గారు నేను కలిసి ఫస్ట్ ప్రైజ్ గా ఒక 1,50,000 అలా కూడా ఇస్తాం. ఎవరు మోస్ట్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ గణేష, మోస్ట్ ఇన్నోవేటివ్ గణేష వాళ్ళు నిశ్చయం నుంచి చేస్తారు, వారికి మేము ఇలా ప్రైజ్ అనౌన్స్ చేస్తాము. దట్ జస్ట్ బికాస్ మన చెరువులోని మన వాతావరణం అని బాగా ప్రొటెక్ట్ చేయగలుగుతాము. ఇంకా ఒకటి, జస్ట్ ఒక 1 వీక్ బ్యాకే మన వైస్ చైర్మన్ గారు నన్ను ఒక చోటుకి తీసుకొని వెళ్ళారు. అక్కడ పీక్లో కూడా చేస్తారు, సేమ్ లొకేషన్లో మనకి వినాయకుడు కూడా ఉన్నారు. సో వికారాబాద్ గురించి నాకు చాలా గౌరవంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇలా హిందూ ముస్లిమ్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి మతాలు కులాలు భేదం లేకుండా మంచిగా సెలబ్రేట్ చేస్తున్నారని. ఆ పీక్లో ఉన్న ప్లేస్ని కూడా వినాయకుడు కూడా ఉన్నారు కాబట్టి రెండు కల్పించి మీరు అడిగారు అమౌంట్ ఖచ్చితంగా అది ఇస్తాము. అది మనం ఒక వికారాబాద్ ఇంటిగ్రేషన్ యూనిటీ ఎలాగా మనం సెలబ్రేట్ చేయాలి, ఇదే ఒక మంచి ఉద్దేశంతో కూడా ఈరోజు అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేయాలి. మన ముస్లిం బ్రదర్స్, క్రిస్టియన్ బ్రదర్స్, హిందూస్ అందరూ కలిసి ఉత్సవ కమిటీ కూడా కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసి మాకు ఎస్పీ గారికి మంచి రిజల్ట్ వచ్చినట్లుగా మీరు అందరూ చూసుకోవాలి. మరి నెక్స్ట్ టైం వాళ్ళు ప్రైజ్ ఇచ్చే కార్యక్రమం పెట్టారు. మరి పెద్ద అమౌంట్ 50,000 రూపాయలు ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఇచ్చే కార్యక్రమం పెట్టాలని చెప్పి మరి కోరుకున్నారు. కనుక వాళ్ళని అందరు మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కనుక వాళ్ళు మంచి విషయాలు చెప్పారు. మట్టితోనే చేస్తే ఎటువంటి మనకు ఇబ్బంది ఉండే కనుక మన వికారాబాద్ చాలా పెదరికలు ఉన్నాయి కనుక మనం అందరం వికారాబాద్లో ఉన్న వాళ్ళందరం కూడా బాగా పిల్లలు బాగా చదువుకొని మంచి మంచి ఆఫీసర్లు కావాలని చెప్పి మేము మనం చేస్తున్నాం. కనుక దయచేసి మన వినాయక చవితి నాడు ఇంత ప్రత్యేకంగా చేసుకుంటున్నాం మనందరం కృతజ్ఞతలు తెలియజేస్తూ మన ఎస్పీ గారికి మరి కలెక్టర్ గారికి అభినందనలు తెలియజేస్తూ వాళ్ళు మంచి ఉద్దేశంతో వచ్చి మనందరిలో పాల్గొని మనందరి కృషి విషయాన్ని కూడా అందరి కృతజ్ఞతలు చేస్తూ మనమంతా కూడా మంచి వాతావరణంలో మంచిగా అన్ని క్రిస్టియన్స్ మరి ముస్లింస్ హిందూస్ అందరూ కలిసి ఐక్యమత్యంగా మంచిగా ఉంటున్నారు కనుక మన వికారాబాద్ ప్రాంతంలో మంచి వాతావరణం ఉంది కనుక అందరి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ వహిస్తున్న జై తెలంగాణ జై. నిమజ్జన కార్యక్రమోత్సవానికి ఈనాటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు చేసిన గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు సంజీవ గారికి అదేవిధంగా
Yeah.
అగణిత గుణగణ మణిమయ లీలలు జనగణ మనమున వెళ్ళి విరియగా నగపతి తనయ చిరు చిరు నగవులు విరివిగ వెన్నెల సౌరులు చిలుకగా నవవిధ రూపములలరగ చవితిన వివిధ రూపములు గణపతి దాల్చగా మోదక గణపతి ప్రమోద రూపము షోడశ కళల వెలుగులు చిందగా వేదాల విహరించు ఈ ఆది దైవం శివనాద ఓంకారమీ దివ్య రూపం వేదాల విహరించు ఈ ఆది దైవం అభయ మంగళ రూపం శ్రీతజన వత్సల విఘ్న వినాశం విక్రమోర్చిత ఓంకారతుండం శిరోభూషితం చంద్రఖండం సుస్వర గీతిక నాద వినోదం మధుర గాన సమ్మోహన లోలం అంబుజ హస్తం సారస నేత్రం విఘ్న వినాయక మంగళ రూపం వేదాల విహరించు ఈ ఆది దైవం శివనాద ఓంకారమీ దివ్య రూపం పదభక్త హృదిలోన శ్రీకాణిపాకం పదభక్త హృదిలోన శ్రీకాణిపాకం ప్రభవించే గణపతికి కైలాస సదనం ప్రభవించే గణపతికి కైలాస సదనం Thank you.
చంద్రశేఖరపురం భారీ గణనాయకుడు కరీనాడు గారు ఇప్పుడే మన గణనాయకుడు లేకుండా ఇప్పుడే విభజన తరలినాడు ఇప్పటి వరకు 67 గణపతులు ఇక్కడ నుంచి తరలినడం జరిగింది ఇప్పుడు విభజన కోసం ప్రతి ఒక్క తరలినాడు జరుగుతుంది మంత్రులు పెద్ద ఎత్తున రావడం జరిగింది Thank you.
గణనాధుని కోవెలలు శివశంకర తనయుని మహిమల్లో శ్రీ గణనాధుని కోవెలలు శివశంకర తనయుని మహిమల్లో కాణి పాకమే కైలాసంగా స్వయంభువైన లీలలలో శ్రీ గణనాథుని కోవెలలు శివశంకర తనయుని మహిమల్లో శ్రీ గణనాథుని కోవెలలు శివశంకర తనయుని మహిమల్లో శివగణములకెల్లా పతి అయినా కణాధిపతి అయి కొలువైనా ఆ కైలాసాన్నే విడిచేనా భక్తుల ప్రోచుటకే ఈ బాహుద తటిలోనా భక్తుల ప్రోచుటకే ఈ బాహుద తటిలోన కూపమునే తన కోవెలగా ఈ భూమిలో వెలయుట ఒక లీల శ్రీ గణనాథుని కోవెలలు శివశంకర తనయుని మహిమల్లో నదిలోలాహిరులి తన కేళి లీలల కెరటాలై చల్లని వెన్నెల సౌరులని తన సిగలో చంద్రిక కళకళలై ఆదివి కైలాసం ఇలా శ్రీ కాణి పాకముగా ఆదివి కైలాసం ఇలా శ్రీ గణనాయక దేవ వినాయక శ్రీ కాణిపాక వరసిద్ధి నాయక శ్రీ గణనాయక దేవ వినాయక శ్రీ కాణిపాక వరసిద్ధి నాయక శ్రీ గణనాయక దేవ వినాయక శ్రీ కాణిపాక వరసిద్ధి నాయక శ్రీ గణనాయక దేవ వినాయక శ్రీ కాణిపాక పార్వతి శివులా ప్రియతనయుడవై కుమారస్వామి ప్రియ సోదరుడై
అఖిల జగాలను చల్లగనేల కాణిపాకమున వెలసిన దేవ శ్రీ గణనాయక దేవ వినాయక శ్రీ కాణిపాక పరసిద్ధి నాయక చెవిటి అంధుల బ్రోచి వింతగా బావిలు ఇల ప్రభవించి అంతకంతకు పెరిగే స్వామి శ్రీ గణనాయక సర్వాంతర్యామి శ్రీ గణనాయక దేవ వినాయక శ్రీ కాణిపాక పరసిద్ధి నాయక ప్రమాణ నెలవై వెలసిన శ్రీ కాణిపాక క్షేత్రములోన సత్య గణపతై వెలసిన దేవ శ్రీ గణనాయక మహానుభావ శ్రీ గణనాయక దేవ వినాయక శ్రీ కాణిపాక పరసిద్ధి నాయక గణనాయక దేవ వినాయక శ్రీ కాణిపాక వరసిద్ధి నాయక శ్రీ గణనాయక దేవ వినాయక శ్రీ కాణిపాక వరసిద్ధి నాయక జై గణేశ జై గణేశ జై గణేశ పాహి మాం జై గణేశ జై గణేశ జై గణేశ రక్ష మాం జై గణేశ జై గణేశ జై గణేశ పాహి జై గణేశ పాహి మాం జై గణేశ రక్ష మాం జై గణేశ రక్ష మాం జై గణేశ పాహి మాం జై గణేశ పాహి మాం జై గణేశ రక్ష మాం జై గణేశ రక్ష మాం జై గణేశ పాహి కళ్యాణం చూత మురారండి పరసిద్ధి వినాయక కళ్యాణం
పదభక్త హృదిలోన శ్రీ కాణిపాకం పదభక్త హృదిలోన శ్రీ కాణిపాకం ప్రభవించే గణపతికి కైలాస సదనం ప్రభవించే గణపతికి కైలాస సదనం గణిత గుణగణ మణిమయ లీలలు జనగణ మనమున వెళ్ళి విరియగా నగపతి తనయ చిరు చిరు నగవులు విరివిగ వెన్నెల సౌరులు చిలుకగా నవవిధ రూపములు అలరగ చవితిన వివిధ రూపములు గణపతి దాల్చగా మోదక గణపతి ప్రమోద రూపము షోడశ కళల వెలుగులు చిందగా వేదాల విహరించు ఈ ఆది దైవం శివనాదమోంకారమీ దివ్య రూపం వేదాల విహరించు ఈ ఆది దైవం అభయ మంగళ రూపం శ్రీతజన వత్సల విఘ్న వినాశం విక్రమోర్చిత ఓంకారతుండం శిరోభూషితం చంద్రఖండం సుస్వర గీతిక నాద వినోదం మధుర గాన సమ్మోహన లోలం అంబుజ హస్తం సారస నేత్రం విఘ్న వినాయక మంగళ రూపం వేదాల విహరించు ఈ ఆది దైవం శివనాద ఓంకారమీ దివ్య రూపం పదభక్త హృదిలోన శ్రీ కాణిపాకం పదభక్త హృదిలోన శ్రీ కాణిపాకం ప్రభవించే గణపతికి కైలాస సదనం ప్రభవించే గణపతికి కైలాస సదనం Thank you.
గణనాధునికోవెలలు శివశంకర తనయుని మహిమల్లు శ్రీ గణనాధునికోవెలలు శివశంకర తనయుని మహిమల్లు కాణి పాకమే కైలాసంగా స్వయంభువైన లీలలలో శ్రీ గణనాధునికోవెలలు శివశంకర తనయుని మహిమల్లు శ్రీ గణనాధునికోవెలలు శివశంకర తనయుని మహిమల్లు శివగణములకెల్లా పతి అయినా కణాధిపతి అయి కొలువైనా ఆ కైలాసాన్నే విడిచేనా భక్తుల బ్రోచుటకే ఈ బాహుద తటిలోనా భక్తుల ప్రోచుటకే ఈ బాహుద తటిలోన కూపమునే తన కోవెలగా ఈ భూమిలో వెలయుట ఒక లీల శ్రీ గణనాథుని కోవెలలు శివశంకర తనయుని మహిమల్లో